మహిళా శిశు సంక్షేమ శాఖ వరల్డ్ విజన్ ఇండియా మరియు చైల్డ్ లైన్ 1098 వారి సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం స్థానిక ఆనం కళా కేంద్రం వద్ద వరల్డ్ విజన్ సహకారంతో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు వి గాంధీబాబు పాల్గొన్నారు. బాలల హక్కుల కమిషన్ సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం జాతీయ బాలిక ముఖ్య ఉద్దేశం బాలికా శక్తి మరియు ఆపలేని బాల్య వివాహాలు బాలలపై వేధింపులకు బాలల అక్రమ రవాణా అవుతున్న పిల్లలను చూసి వెంటనే చైల్డ్ లైన్ 1098 పోలీస్ హెడెడ్ మహిళా పోలీస్ హెల్ప్ లైన్ కు 181 ఉచిత సహాయ నంబర్లకు ఫోన్ చేయాలని తెలియజేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ అబ్బాయిలతో పోలిస్తే సమానత్వం ఉన్న బాలికలు లేకపోవడం గురించి సమాజంలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జనవరి 24 భారతదేశం అంతటా జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటూ 2008 భారత ప్రభుత్వం మరియు మహిళా పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాలికల దినోత్సవాన్ని ప్రారంభించి భారతదేశంలో ఒక ఆడపిల్ల ఎదుర్కొంటున్న సమస్యల గురించి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడమే జాతీయ బాలికల దినోత్సవం యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. నేను చెప్పేదంతలో మొత్తం వీణ పాడాలి, మీ చెల్లి కోసం మీరు చిన్న నిన్న పాడాలి. నేను పాడేది పాటని కథ చిన్నారి మాటలు ఇవి కన్నులు కన్నారా తల్లి కాపాడేది ఎవరు మరి అమాయన వాక్యంలో సంఖ్యలు బంధించి మరి రంగుల ఉప్పుల పొడి రక్తంగా మారి నిలబడి చెప్పుకునే చదువు చిన్న బట్టలు చెప్పేయాలి.